బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి మరి. yes. ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత తాలింపు పెడతాం. కానీ ఏ వంటకన్నా కూడా కాస్త కొబ్బరి యాడ్ చేసామంటే దాని టేస్ట్ మాత్రం మారిపోతుంది. అండ్ కొబ్బరి తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్ మనకి ఇప్పుడు హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నమాట. అందుకే కేరళ వాళ్ళు చూసారంటే నీకు అర్థమవుతుంది వాళ్ళ జుట్టు ఎంత బాగుంటుందో. హెయిర్ చాలా జుట్టు చాలా బలంగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, అండ్ స్ట్రాంగ్ బాగా హెల్దీగా ఉంటుంది. నేను మా పాప అక్కడే చదువుకుంటుంది అక్కడ హాస్టల్లో, అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళ జుట్లు చూస్తే ఎంత బాగుంటాయో. ఓకే, అక్కడ మొత్తం అంతా కూడా కుకింగ్ అంతా కూడా కొబ్బరి నూనె కొబ్బరి అలవాటైందా మీ అమ్మాయికి? కష్టం ఈ వంటలు, మన ఆంధ్ర వంటలు తినిన తర్వాత అక్కడ కష్టం కదా. చాలా కష్టం, చాలా అలవాటు చేసుకోవాలి తప్పదు. అంతే, ఇప్పుడు తాలింపు వేద్దాం, పోపు దినుసులు వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇందులో. ఇక పాలకొల్లు కదా, పాలకొల్లు వంటలు చాలా చాలా బాగుంటాయి. అలాగే అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ అక్కడ శివుడిది ఉంది కదా పంచారామాల్లో. అవును, పంచారామాల్లో ఒకటి అనమాట, చాలా బాగుంటుంది. ఫేమస్ టెంపుల్ అది. వెస్ట్ గోదావరి సైడ్ అన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మావుళ్ళమ్మ తల్లి, భీమవరం వస్తే మావుళ్ళమ్మ తల్లి గుడి, సోమారామ క్షేత్రం. మావుళ్ళమ్మ తల్లి గుడికి అది 1 కిలోమీటరే డిఫరెన్స్ దూరం ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు కరేపాకు వేద్దాము. ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాము. ఓకే, వెల్లుల్లి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. అండ్ వెల్లుల్లి కూడా చాలా మంచిది హార్ట్ కి. ఈ మధ్య చాలా 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 వస్తున్నాయి వీడియోస్ వెల్లుల్లి తినాలి అని. ఇప్పుడు బీట్రూట్ యాడ్ చేసుకుందాం. బీట్రూట్ కొంచెం వేగితే సో ఇంట్లో హౌస్ వైఫ్ అన్నారు కదా మీరు, ఖాళీ టైంలో కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? కొత్తవి చేస్తూ ఉంటాను, అన్ని ట్రై చేస్తాను. నేను బేసిక్గా బయట ఫుడ్ తక్కువ నేను తింటాం. ఇంకా ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలి, పిల్లలు వెళ్దాము అంటే తప్పితే మ్యాక్సిమం అన్ని ఇంట్లోనే చేస్తూ ఉంటాను. నాకు అదే కుకింగ్ అంటే ఇష్టం అనమాట, వంట చేయడం చాలా ఇష్టము. సో అందుకనేసి ఎక్కువ ఇంట్లోనే చేస్తాను, చాలా మటుకు ఇంట్లోనే ఎక్కువ చేస్తాను. మీ సిగ్నేచర్ రెసిపీ ఏంటి మరి? చెప్పాను కదా, పకోడీ ఉంది, పాయసం ఉంది, చాలా ఉన్నాయి. చికెన్ ఆమ్లెట్, అది నేను ఎక్కడా చూడలేదు చికెన్తో ఆమ్లెట్ వేయటం. అదే అది చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో. నేను ఎప్పుడే వీక్లీ వన్స్, ఎవ్రీ సండే నా అదే నా బ్రేక్ఫాస్ట్. అది ఎందుకంటే కొంచెం లేట్గా, సండే అంటే లేట్గా లెగుస్తాం కదా, సో అది అదే చేస్తాను నేను ఎక్కువ. చికెన్ ఆమ్లెటే చేస్తాను, చీజ్ వేస్తాను అందులో, అదే తింటాం మార్నింగ్. మా బ్రేక్ఫాస్టే ఆమ్లెట్, చికెన్ ఆమ్లెట్. ఓకే, అంటే చికెన్ ని బాగా మనము గ్రేట్ చేయాలా? గ్రేట్ చేయాల్సిన లేదు, అది బాయిల్ చేసేసేయాలి. బాయిల్ చేసేసి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని తక్కువ తక్కువ వేసుకోవాలి. వేసి అది ఉడికిన తర్వాత దాన్ని స్మాష్ చేత్తో స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత మనం దాన్ని ఎగ్స్ బీట్ చేసేసుకొని అది చేస్తే మనకు కావాల్సిన స్పైసెస్ అంటే ఒక్కొక్కళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తింటారు కదా, అలా చిల్లీ ఫ్లేక్స్. ఫుల్ ప్రోటీన్, ఫుల్ బ్రేక్ఫాస్ట్ ఇది. ఎవ్రీ సండే మా ఇంట్లో అదే. సూపర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పసుపు. కారం కొంచెం, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. వంట నుంచి బోర్ కొట్టి ఇది కాదు నా ప్రపంచం, నాకు ప్రపంచం ఇంకా ఏదన్నా ఉంది చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఎప్పుడు అనిపిలే? ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఎన్ని వంటలు చేసి పెట్టమంటే అన్ని చేసి పెడతాను. నాకు ఇది కావాలి అని అడగటం ఆలస్యం, అది నేనే చేసేస్తా ఫస్ట్. అబ్బా, మీలాంటి వాళ్ళు నాకు కావాలండి. మా పిల్లలకి చిన్నప్పుడు బాక్సులు పెడితే
మా పిల్లలకంటే ఎక్కువ. మీ మమ్మీ ఈ రోజు ఏం టిఫిన్ చేసింది? బర్గర్స్ పిజ్జాలు కూడా చేస్తుందండి మార్నింగ్ 8:00 కి. ఓకే, వాళ్ళకి చికెన్ సమోసా అదొకటి నా సిగ్నేచర్ డిష్ అన్నమాట. ఇవన్నీ నేను బయట చూసి చేయలేదు, నా సొంతంగా. నిజంగా చికెన్ ఆమ్లెట్ మటుకి నేను ఫస్ట్ చేసింది. నేను ఎక్కడ చూడలే, ఏ యూట్యూబ్లో చూడలేదు, అప్పటికి నేను అది నేర్చుకు చూసింది లేదు, ఏం లేదు, యూట్యూబ్లో అవి చూసింది లేదు, ఏం లేదు. సొంతంగా ఎందుకు చేయకూడదు? ఏదో కొత్తది చేస్తూనే ఉంటుంది. అది ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. అదే కావాలి కదా. ఓకే, ఇప్పుడు బీట్రూట్ ఏగిపోయింది, కొంచెం కొత్తిమీర వేసేసి. కొత్తిమీర ఏమి వేసి ముందే ఎందుకు వేసేస్తానంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది. యాక్చువల్లీ ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు మనం దీంట్లో తురిమిన కొబ్బరి వేసుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి వేసేసి సర్వ్ చేసుకోవడం. ఓకే, అంతే అయిపోయింది. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. లక్ష్మి గారు రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? ఉడ్డానికి అయితే భలే ఉందండి, తింటే ఇంకా బాగుంటుంది. అవును, ఈ కొబ్బరి ఎక్కువ ఉండడం వల్ల కొబ్బరి నూనెతో చేసిన ఫీలింగ్ వచ్చింది ఒకేసారి దగ్గర పెట్టుకోగానే. అవును, చాలా ఈజీగా బీట్రూట్ కొబ్బరి వేపుడు రెడీ చేసుకుందాం. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బీట్రూట్ 1, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. బీట్రూట్ కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, బీట్రూట్ ముక్కలు వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ కొబ్బరి వేపుడు రెడీ.